పదేళ్ళ తెలంగాణ ఏం అభివృద్ధి చెందింది, అంతకుముందు తెలంగాణ ఏం అభివృద్ధి చెందలేదు అని చెప్పండి. పదేళ్లలో అభివృద్ధి అనేది ఒకళ్ళు చేసేది కాదు, ఆటోమేటిక్గా అభివృద్ధి అదే చెందింది. వీళ్ళు వచ్చి పీకిందేం లేదు. ఎప్పుడైతే చేతిలో డబ్బులు ఉంటాయో ఆటోమేటిక్గా అదే డెవలప్ అవుద్ది. కొత్తగా వచ్చి వీళ్ళు చేసేది ఏం లేదు. సరే, ఇక అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ అంటాం. డెవలప్మెంట్ అయితే కనబడింది, కానీ అది ఎవరు నేను కూర్చున్నా కూడా చేయగలను. అర్థమైందా? కొత్తగా వీళ్ళు అంటూ ఇది పర్టికులర్ బెనిఫిట్ చేసాము అనేది మాత్రం ఏది లేదు. ఆ ప్రొవిజన్స్ ఇప్పుడు కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉంది, ఎలక్ట్రిసిటీ ప్రతి చోట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. వీడు వీకిందేం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవిజన్స్ ఇచ్చింది, ఆ ప్రొవిజన్స్ని యూటిలైజ్ చేసుకున్నాడు, కరెంట్ ఇవ్వగలుగుతున్నాడు. అదే రకంగా 24 అవర్స్ కరెంట్ అని చెప్పి చెబుతున్నారు చూసా, 24 అవర్స్ ఎక్కడ ఇవ్వట్లేదు విలేజెస్లో. 5 to 7 అవర్స్ ఇస్తున్నారు, 5 to 7 అవర్స్ ఇస్తున్నారు. అక్కడికి వెళ్తే తెలుస్తుంది. ఇక్కడ కూర్చుని మనం సిటీలో కూర్చుని లేకపోతే 100 మంది పబ్లిక్ మీటింగ్ పెట్టేసి నేను అది చేసిన ఇది చేసినా అని చెప్పి చెబితే సరిపోదు. మరి ఇప్పుడు ఈ 15 తర్వాత ఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనుకుంటుంది? నా ఎక్స్పెక్టేషన్ లేకపోతే నా విల్లింగ్ అయితే కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. ఎట్లా? ఎందుకు అంటే కాంగ్రెస్ వస్తే ఎందుకు బాగుంటుంది అని అంటారు? బీఆర్ఎస్ పోతే ఎందుకు బాగుంటుందో చూతా. బీఆర్ఎస్ పోతే ఎందుకు బాగుంటుందో చెప్తా. ఇది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో రన్ అవుతున్న పార్టీ. అది చెప్పడానికి ఏమో టీఆర్ఎస్ లేకపోతే బీఆర్ఎస్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారి మేము ప్రపంచమంతా మేమే స్ప్రెడ్ అవుతాం అంటాడు, కానీ ఏం ఆడు చేసేది ఏం లేదు. పక్కన వెళ్ళి కర్ణాటకలో ఎలక్షన్ జరుగుతుంటే పారిపోయి వచ్చాడు, అక్కడ ఒక్క సీటు కూడా పెట్టలా. ఇప్పుడు మహారాష్ట్రలో ఏదో గంతులు వేస్తున్నాడు, వీళ్ళ జనాలని తీసుకెళ్ళి మహారాష్ట్ర బార్డర్లో గంతులు వేస్తున్నాడు. వీడి దగ్గర ఏం లేదు దమ్ము. బీజేపీ అండ్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఒకటే లేకపోతే లేదు. బీజేపీ సపరేట్ అనేటట్టు ఈ వాడికి కవిత మీద కేసు పెట్టి లోపల వేసి ఉండాల్సింది. అప్పుడు బీజేపీ సపరేట్ అని తెలిసేది, ఆ పని చేయలేదు. కాబట్టి బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు ఒకటే. అందుకని ఆ మిస్టేక్ ఏదైనా కానీ వీళ్ళు రాకుండా ఉంటే ఆటోమేటిక్గా బాగుపడుతుంది. అంకుల్ మరి అట్లా అంటే కాంగ్రెస్లో కూడా కొట్టుకొని వాళ్ళు మేము సీఎం అయితే మేము సీఎం అయితే కొట్టుకుంటారు కదా, మరి దాని గురించి వాళ్ళ యూనిటీ లేదంటారు వీళ్ళు. కొట్టుకొని ఎవడొక నిలబడతాడు. రేవంత్ రెడ్డి దగ్గరే ఆ క్యాపబిలిటీ కనబడుతుంది. 100% వాడాను నేను చెప్పాను, కానీ క్యాపబిలిటీ అయితే కనబడుతుంది వాడి దగ్గర. డైనమిక్ ఉన్నాడు. అంటే ఫస్ట్ చిందరవందరగా ఉన్న కాంగ్రెస్ని మొత్తం ఏకతాటి మీదకి తీసుకురాగలిగాడు రేవంత్ రెడ్డి. సో ఎప్పుడైతే వాళ్ళందరినీ ఏకతాటి మీదకి తీసుకురాగలిగాడో ఆటోమేటిక్గా వాడికే కెపాసిటీ ఉందని నేను అనుకుంటున్నాను.